హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మీ జాతకపరమైన సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలియజేయటకు, అలాగే అందరికీ కూడా చక్కని ఆశీర్వచనం కూడా అందించటకు మరి మనతో స్టూడియోలో ఉన్నారు. ప్రతిరోజులాగే శతమానం భవతి కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిషులు, దేవి ఉపాసకులు, మైసూరు దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడగండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మరి మీరు కూడా కాల్ చేసి టీవీ సౌండ్ తగ్గించి మీరు గురువు గారితో మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలో వారి యొక్క పేరు, నక్షత్రం చెప్పండి. నమస్కారం గురువు గారు. జై గురు దత్త. ఒక చక్కని శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, అజిలావజుల వెంకట రమణ గురుపాదుకాభ్యాన్ నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీకనక దుర్గా నాగలక్ష్మీయ నమః. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం వరడమరుయుతం చాం కుశం వామభాగే నానా అలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. నిత్య సుమంగళిగా అనబడేటువంటి పార్వతీదేవికి శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ, మరి శతమానం భవతి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ, ఇరు రాష్ట్ర ఆడపడుచులకు సౌభాగ్య సిరి సంపదలు, ఐదవతనము దీర్ఘ సుమంగళిగా ఉండే విధంగా ఆ పార్వతీదేవి దీవెనలు ప్రతి ఒక్కరికి లభించాలని మంచి మనసుతో ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. అలాగే గురువు గారు, మీరు చెప్పే మంచి విషయాలు వినడానికి ప్రేక్షకులు, అలాగే పరిష్కారాలు తెలుసుకోవడానికి మనకి కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మాట్లాడతామండి మొదటి కాలర్తో. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాఘవ అండి. మా బాబు కోసం తెలుసుకుందామండి. అలాగేనండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి అండి. ఎలంకుదురు, విజయవాడ ఎలంకుదురు. ఓకే. బాబు పేరు? డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. ఓకేనండి, చెప్పండి. 29 29 29 87 ఉదయం 5:28 పుట్టింది. కట్ అవుతుందండి. కాస్త సరిగ్గా చెప్పండి. 5:28 మాట్లాడండి గురువు గారితో. జై గురు దత్త. జై గురు దత్త. శ్రీ గురు దత్త అండి. గురువు గారు ఆశీర్వచనాలమ్మా. అడగండి తల్లి, ఏమడగాలనుకుంటున్నారు? బాబు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చానండి. అది దానికోసం ఆ బాబుకి ఉద్యోగం కూడా ఆగిపోయింది. 3 సంవత్సరాలు అవుతుంది ఉద్యోగం ఆగిపోయి. ఓకే. ఇప్పుడేమో ఏ పని లేదు, అది దానికోసం తెలుసుకుందామని చేశానండి. మంగళవారం ఏనా పుట్టింది? అవునండి. ప్రభవనామ సంవత్సరము ఆశ్వేజుజ మాసము భౌమవారము రోజున జ్యేష్ఠా నక్షత్రము ద్వితీయ చరణము వృశ్చిక రాశి కన్యాలగ్నము షష్ఠి కృష్ణపక్షములో జన్మించాడు. నక్షత్రాధిపతి బుధుడు, రాశ్యాధిపతి కుజుడు, లగ్నాధిపతి బుధుడు. అంటే ఉద్యోగపరంగా ప్రయత్నములో ఉన్నారు, రావటం లేదా, లేదా ప్రయత్నిస్తున్నాడా? అంటే అందులో కంపెనీ తీసేశారండి బాబుది. కంపెనీ తీసేశారు మొత్తం. ఓకే. తీయటం వలన అందరూ వెళ్ళిపోయారు. ఇక ఏమీ లేదు. దాని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారితో పాటు చేస్తున్నారండి. ఒక మిషన్ ఒకటి పెట్టుకొని. ఓకే. అది తీరా చూస్తే అది పనులేమి ఇప్పుడు రావటం లేదు. ఆ బాబుకి ఏమంటే వేరే పని ఏమి రాదు, ఆ ఫౌండరీ పని తప్ప. మరి వ్యాపార పరంగా అడుగు ముందుకు వేయమని చెప్పండి. వ్యాపారంలో మంచి లాభసాటిగా ఎదిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కదమ్మా. రాశి చక్రములో చాలా అద్భుతమైనటువంటి గ్రహాలు మంచి స్థానంలో ఉన్నాయి. దశలు అంతర్దశలు బాగా నడుస్తున్నాయి. ఉద్యోగము వచ్చినప్పుడు చేద్దురు, కానీ వ్యాపారంలో అడుగు ముందుకు వేయమని చెప్పండి. అంటే ఉద్యోగం ఇప్పుడు వ్యాపారంలో నేను కిరాణా షాప్ పెట్టుకోమని చెప్పేసి అన్నానండి ఇదివరకు. ఓకే. దాంట్లో ఏమైనా పైకి రావడానికి అవకాశం ఉంటుందా బాబుకి? ఉంటుందమ్మా. ఎందు గురించి నేను ఇంత మీరు అడిగిన దానికి నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే, నక్షత్రాధిపతి బుధుడు, లగ్నాధిపతి బుధుడు, జ్యేష్ఠా నక్షత్రము కన్యాలగ్నము కాబట్టి
బుధుడు వ్యాపారంలో చిన్న వ్యాపారమైనా సరే ప్రారంభిస్తే అందులో లాభసాటిగా దినదినంగా అభివృద్ధి చెందడానికి సదవకాశాలు ఈ నక్షత్రము ఈ లగ్నంలో జన్మించిన వారికి కనబడుతున్నాయి కాబట్టి అది వారికి అనుభవం ఉన్నా లేకున్నా పెద్దల సలహాలు ఆశీర్వచనములతోటి చిన్నగా వ్యాపారం ప్రారంభించమనండి తప్పకుండా ఒక 2-3 సంవత్సరాల వరకు యోగము బాగుంది కాబట్టి ఉన్నతమైనటువంటి విజయాలు వారికి రావడానికి సదవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి వాళ్ళ భార్య కోసం కొంచెం అంటే వాళ్ళ మిస్సెస్ కొంచెం అంటే డబ్బులు సర్దుబాటు చేసుకుందాం అనుకుంటున్నారండి కాకపోతే మా తల్లి వాళ్ళ తల్లిదండ్రుల బాబు తల్లిదండ్రుల దగ్గర అంటే అమౌంట్ ఏమీ లేదు వ్యాపారం ప్రారంభించినా బాబు తప్పకుండా ముందుకు వెళ్తాడు విజయం సాధిస్తాడు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాడు తీసుకున్న రుణము కూడా తీర్చుతాడు అందులో అత్యున్నతమైనటువంటి ఎదుగుదల భగవంతుడి యొక్క దివ్య కరుణా కటాక్షములతోటి వారికి కనబడుతున్నాయి ఓకే బాబు కూడా ఇద్దరు బాబులండి బాబుకి 8 సంవత్సరాలు వచ్చింది బాబుకి 5 సంవత్సరాలు వచ్చింది ఆ ఏమీ లేదు నాకు ఆదరణ అని చెప్పి బాధపడుతున్నాడు నేను చెప్పింది చేయమనండమ్మ సరిపోతుంది గురుగారి ఒక ప్రశ్నండి అడగమ్మ వాళ్ళ మిస్సెస్కి ఒళ్ళంతా దద్దుర్లు వస్తున్నాయండి పెద్ద బాబు పుట్టిన దగ్గర నుంచి ఉన్నాయి అసలు ఏమీ మందులు చాలా మందులు వాడింది అదేం తగ్గట్లేదండి ఒక్కొక్కసారి చాలా నీరసం పడిపోతుంది ఏమన్నా పరిహారం ఉంటే చెప్పండి గురుగారు ఓకే మీ గోత్రం ఏంటి రౌకి గోత్రం అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు విజయవాడ అండి యలమల శుభ్రు ఓకే ఆ దద్దులు అంటే ఎలా ఉన్నాయమ్మా ఏదైనా అమ్మవారు వచ్చినప్పుడు వస్తాయి చూడండి ఎలా ఉన్నాయా లేకపోతే ఎరుపు కలర్ గా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా దురద ఉందా అది దద్దులు అలా అమ్మవారు వచ్చి అయ్యి కాదండి ఏమన్నా టాబ్లెట్ వేసుకుంటే ఎమ్మట వచ్చేస్తున్నాయండి అంటే ఎలర్జీ నొప్పులు కదా టాబ్లెట్ వేసుకుంటే ఉంటే మాత్రం ఎమ్మట ఒళ్ళంతా ఖాళీ లేకుండా వచ్చేస్తున్నాయండి చాలా ఇబ్బంది పడుతుందండి అసలు నరకం చూస్తుంది ఓకేనమ్మా వారి నక్షత్రం మీరు చెప్పగలుగుతారా నక్షత్రం తెలియదండి జాతకం బట్టి అదే పేరు బలాన్ని బట్టి చూసుకుని చేసుకున్నామండి పాపని ఏం పేరమ్మా దేవి అండి దేవి దేదో చాచి రేవతి నక్షత్రము మీన రాశి నక్షత్రాధిపతి బుధుడు రాశ్యాధిపతి గురువు నేను రెండు పరిష్కారములు చెప్తాను రెండింటిలో ఒకటి వైద్యపరంగా సరి అయినటువంటి డాక్టర్ను సంప్రదించండి ఎందు గురించి అంటే దవా దువా రెండు ఉండాలి ఒక శరీరంలో రుగ్మతలు వచ్చినప్పుడు మనకు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వనప్పుడు శరీరంలో ఏదైనా ఒక ఔషధము మనం స్వీకరించినప్పుడు అది మనకు పడరాని సమయంలో దానికి దవా అంటే డాక్టర్ పరంగా మీరు తప్పనిసరిగా సంప్రదించండి ఓకేనా రెండవది దువా అంటే దేవుడి ఆశీర్వచనం కావాలి దేవుడి ఆశీర్వచనంలో దత్త చరిత్ర పారాయణము గురు చరిత్ర పారాయణము బుధవారము ప్రారంభించమనండి గురువారం రోజు ముగించమనండి 7 రోజులు దత్త పారాయణాన్ని పూర్తిగా పఠించి ఆ పఠించినటువంటి గ్రంథాన్ని పసుపు కలర్ వస్త్రాన్ని ఏదైనా దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ఉన్నటువంటి అర్చకుడికి ఇచ్చి నమస్కారం చేయమనండి దత్తుడి యొక్క అనుగ్రహముతోటి శరీరము నఖశిఖ పర్యంతంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తప్పకుండా జయము జరుగుతుంది కాదండి హోమియోపతి వాడిందండి పాప 5-3 సంవత్సరాలు అది తగ్గలేదు కదా అని మానేసింది ఇప్పుడు వేరేగా బయట వాడుతుందండి అమ్మ నేను చెప్పినట్టు చేయండి మీరు దాన్ని ఎలా సాగదీసుకుంటూ వెళ్ళకండి నేను చెప్పాను కదా నేను ఒకటి చెప్తున్నాను మళ్ళీ మీరు దాన్ని సాగదీస్తున్నారు ఇంకో విషయానికి వెళ్తున్నారు ఇంకో విషయానికి వెళ్తున్నారు పర్వాలేదమ్మా బాధపడకండి నేను అంటున్నాను అంటే మీ బాధని అర్థం చేసుకున్నాను చేసుకొని వెను వెంటనే శతమానం భవతిలో ఒక కాలర్ తోటి మాట్లాడడమే కష్టం రెండవ కాలర్కు మీకు అవకాశము ఇచ్చాము కూడా రెండింటికి పరిష్కారం ఇచ్చాను మళ్ళీ మీరు అలా వెళుతున్నారు జై గురుదత్త శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యే వేంద్రియే ప్రతిష్టతి జై గురుదత్త శ్రీ గురుదత్త ఓకే మరొక కాలర్ తో మాట్లాడదాం రైట్ హలో హలో నమస్తే అండి మీ పేరు నా పేరు లక్ష్మి అండి నేను రాజోల్ నుంచి మాట్లాడుతున్నాను ఓకేనండి మీ గురించి అయితే నక్షత్రం తెలుస్తా చెప్పండి
నా గురించి కాదండి, మా తమ్ముడి కోసం అడిగామండి. పేరు చెప్పండి. మా తమ్ముడి పేరు సురేష్ అండి. సో మీ నక్షత్రం వృషభరాశి అండి. ఓకే గురుగారు. రోహిణి నక్షత్రం వృషభ రాశి అని ఇంత చక్కగా చెప్తున్నావమ్మా. ఏం కావాలి మీ తమ్ముడు గురించి? వాళ్ళకి సంతానం పెళ్ళై 2018 పెళ్ళయిందండి. ఓకే. సంతానం నలుగురు గర్భిణీలు వచ్చినాయండి. వాళ్ళకి 6 నెలల సరికి చుట్టూ వంకరగా కొడుతాం, బ్రెయిన్ లో నీరు పట్టడం అలా అవుతుందండి. 4 సంతానాలు అయినాయండి. అందుకు ఎందుకు అవిందో తెలియట్లేదండి. అందుకని అంటే 4 సంతానములు జన్మించిన తర్వాత ఆ నలుగురు కూడా అలాగే ఉన్నారా? ఇద్దరికి అయితే అలాగే ఉన్నారండి. అలాగే పుడతారని డాక్టర్ గారు అంటేనే 2 అపార్ట్మెంట్స్ ఏం చేసుకున్నారండి. నేను మాట్లాడుతాను. 2018లో వివాహం అయితే 4 సంతానం ఎలా అయ్యారు? అంతే కదమ్మా. 2018, 2019, 2020, 2021 అంతే కదమ్మా. ఆ భాషల్లో అయితే 3 నెలలు అయ్యండి. 6 నెలలు 2 సంతానాలకు అయితే బాబు ఇలాగే ఉన్నాడని డాక్టర్ అమ్మలు చెప్తే వీళ్ళే ఆ భాషల్లో ఏం చేసుకున్నారు. ఓకే, మీరు కరెక్ట్ తెలుసుకోండి. తెలుసుకొని మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి అమ్మా. జై గురుదత్త. ఓకే, మరొక కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్తే అక్క, నా పేరు సత్యశ్రీ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తణుకు గురించి మాట్లాడుతున్నాం అక్క. ఎవరి గురించి తెలుసుకోవాలి? వారి పేరు నక్షత్రం చెప్పండి. నా గురించి అక్క నేను ఒకటి చెప్పాలి గురుగారికి, అంతే కాల్ చేశాను. మాట్లాడండి గురుగారితో. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్ గురుగారు. ఆశీర్వచనాలు తల్లి, ఆశీర్వచనాలు అమ్మా. నీ పేరు ఏంటి? గురుగారు బాగున్నారా? చాలా చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మన చాముండేశ్వరి గురుదత్త పీఠములో ప్రతిరోజు హోమము, అభిషేకము, చక్కగా పారాయణములు, అందరూ బాగుండాలి. కరోనా వైరస్ దాని నుంచి బయటపడాలని చెప్పి ప్రతిరోజు చేస్తున్నామమ్మా. ధన్యవాదాలు గురుగారు. చెప్పండి గురుగారు. నేను ఒకసారి మీకు కాల్ చేశాను గురువుగారు. మీరు 20 రోజుల్లో వస్తుంది శివరాత్రికి అట్టి పండులో తేనేసి నైవేద్యం పెట్టు, 20 రోజుల్లో వస్తుంది అన్నారు కదా. ఈ రోజుల్లో నాకు ఉద్యోగం వచ్చింది గురువుగారు, టాటా కంపెనీ అని. ఇండియన్ లో టాప్ మోస్ట్ కంపెనీలో నాకు జాబ్ వచ్చింది గురువుగారు. 20 డేస్ మీకు చెప్పిన 20 డేస్ లోనే వచ్చింది గురువుగారు. చాలా ధన్యవాదాలు. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం అసలు ఇప్పుడు కలిసింది. అంటే పర్వాలేదు. ఒక విషయం ఏమిటంటే, పరిష్కారములు తెలుసుకున్న తర్వాత పరిష్కారములలో ఆ రెమెడీస్లలో విజయం సాధించినటువంటి వాళ్ళు శతమానం భవతి ప్రేక్షకులు కొన్ని 100,000 మంది ఉన్నారు. కాకపోతే అందరూ గురువు గారికి కృతజ్ఞత చెప్పాలనుకుంటారు, మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటారు, కాలు కలవది. మీ అదృష్టం ఏందో కలిసింది. చాలా నాకు కూడా ఆనందం అనిపిస్తుందండి. అవును గురుగారు, అసలు నేను షాక్ అయ్యాను గురువు. ఇలాంటి పెద్ద కంపెనీలో నాకు వచ్చిందని ఇప్పటికీ నమ్మ లేకపోతున్నాను. నేను జాయిన్ అయ్యాను గురుగారు, మన 29వ తారీఖు జాయిన్ అయ్యాను. చాలా సంతోషం అమ్మా. పంపిస్తాన్నారు సర్వేశ్వరుడు మీకు ఇంకా అభివృద్ధి చెందే విధంగా శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించాలి. మీరు చేసేటువంటి వృత్తిలో నైపుణ్యతతోటి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి. మీ కుటుంబ గౌరవాన్ని మీరు కాపాడాలి. మీకు మంచి విజయాలు ఆ భగవంతుడు ఇవ్వాలి. మీరు అనుకున్న పనులలో అన్ని విజయం సాధించే విధంగా మా గురువర్యులైనటువంటి వారి ఆశీర్వచనం ఎప్పుడూ ఉంటుందమ్మా. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు సత్యశ్రీ గురువు గారు. సత్యశ్రీ, ఓకే. ప్రశ్న అడుగుతాను చూద్దామా. నాకు ఒక ఉంగరం పెట్టుకోమన్నారు గురువు గారు, అది బంగారమో వెండో చెప్పలేదు గురువు గారు. మరి ఇప్పుడు అడిగండి, చెప్పేస్తాను. ఏ రత్నం చెప్పాను? ఇటాలియన్ పగడం. ఇటాలియన్ పగడం ఏదో అన్నారు గురువు గారు. ఏదో అనలేదు, కరెక్టే అంటున్నాను. నువ్వు ఇటాలియన్ అనగానే పగడం చెప్పాను కదా. అవునమ్మా, నక్షత్రాధిపతి కుజుడు కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి రత్నము ఇటాలియన్ పగడము. ట్రై యాంగిల్లో ఉండాలమ్మా, ట్రై యాంగిల్లో ఆ రత్నం ఉండాలి. దానిని వెండిలో పరికిరాదు, అలాగే బంగారంలో అసలే పరికిరాదు. మరి వెండిలో బంగారంలో పరికిరానప్పుడు ఎలా ఉంగరం చేసుకోవాలి అనేటువంటి సందిగ్ధంలో మీరు ఉన్నారు. దానిని పంచలోహంలో చేయించండి. పంచలోహంలో చేయించి మంగళవారం రోజు ఉదయం స్నానము చేసి 6 గంటల నుంచి 7 గంటల లోపు ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆ ఉంగరానికి పూజ చేసి మీరు ధరించండి. అద్భుతమైనటువంటి విజయాలు వస్తాయి సత్యశ్రీ గారికి. మధ్యవేళ గురువు గారు. అవునమ్మా.
మీకు మొత్తానికి ఉద్యోగం వచ్చింది. ఇలాగే శతమానం భవతి వీక్షిస్తూ ఉండండి, ధర్మాన్ని కాపాడుతూ ఉండండి, మంచి మంచి విషయాలు తెలుసుకోండి. ధర్మమే మిమ్మల్ని గెలిపిస్తుంది, మంచి పరిష్కారములు గురువు గారు ఎప్పుడూ ఇస్తూ ఉంటాడమ్మా. అవును గురువు గారు, అసలు మీ సవం మీ ఛానల్ అసలే ఏమన్నా మిస్ అయినా కానీ యూట్యూబ్ లో చూస్తాను గురువు గారు. ప్రశ్న అడగమంటారా? ఒకటి అడగండి గురువు గారు. ఇది ఏ మాసం? ఇది చైత్రం గురి, చైత్ర మాసం గురువు గారు. చెప్పండి ఇది ఏ మాసం? చైత్రం. మీరు కాన్ఫిడెంట్ గా చెప్పడం లేదు. అవును గురువు గారు, ఉగాది తర్వాత వచ్చిన ఫస్ట్ చైత్ర మాసమే కాదు గురువు గారు. చైత్ర మాసం ఏ సంవత్సరం? ప్లవనామ సంవత్సరం. ప్లవనామ సంవత్సరం. ఈ రోజు తిథి ఏంది? చూశారా, నీకు తెలుసు కానీ అది చెప్పలేకపోతున్నారు. ఈ రోజు తిథి ఏంది? నేను మీకు క్లూ ఇవ్వాలా? ద్వాదశి గురువు గారు. ద్వాదశి గురువు గారు నిజమా కాదా చెప్పండి, క్లూ ఇవ్వమంటే ఇస్తా. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తిథి ఏమిటి? ఏకాదశి. తిథి తర్వాత వచ్చే తిథి ఏంటి? ద్వాదశి. మరి ద్వాదశి ఈ రోజు? ద్వాదశి. చాలా చక్కగా మాట్లాడుతున్నావు సత్యశ్రీ గారు. సర్వేశ్వరుడు ఎప్పుడు ఇలాగే మీ యొక్క ఆనందాన్ని ఎప్పుడు ఇలాగే ఉంచాలని మంచి మనసుతోటి ఆశీర్వచనాలు తల్లి. జై గురుదత్త. జై గురుదత్త గురువు గారు. మరో కలర్ తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు నిమ్మమ్మ అండి. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలని ఫోన్ చేశాను. అలాగేనండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సింగూర్ నుంచి చేస్తున్నాం. ఓకేనండి. అబ్బాయి పేరు చెప్పండి. అబ్బాయి పేరు సురేందర్ అండి. డేట్ చెప్తాను. నక్షత్రం తెలుసండి? డేట్ చెప్తాను. చెప్పండి. 1998 జనవరి 27. ఒక్క నిమిషం అండి. జనవరి 25 ఓకేనండి. మరి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గురువు గారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త గురు గారు, మీ పాదాలు కట్టుకోవడం గురు గారు. అనంత కోటి ఆశీర్వచనాలు మీ కుటుంబానికమ్మా. అమ్మా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ నామధేయం ఏమిటి? అబ్బాయి గురించి తెలుసుకోవాలని గురువు గారు. అబ్బాయి ఏం పని చేయడం లేదు సరిగా, ఒక్కట్లోనే చెట్టు కాకుండా ఉన్నాడు గురువు గారు. సెకండ్ ఇయర్ చదివి ఇంకా పరీక్షలు కూడా రాయకుండా వదిలేసినాడు గురువు గారు. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? బెంగళూరు నుంచి, బనార్గట్ దగ్గర నుంచి గురువు గారు. ఓకే, మంగళవారం ఏనా బాబు పుట్టింది? ఈశ్వర నామ సంవత్సరము, పుష్యమాసము, భౌమవారము, ఉత్తరాషాఢ నక్షత్రము, ధనస్సు రాశి, మకర లగ్నము, చతుర్దశి కృష్ణపక్షములో జన్మించాడు. నక్షత్రాధిపతి సూర్యుడు, రాశ్యాధిపతి గురువు, లగ్నాధిపతి శని. అంటే కాస్త కోపం ఉంటుందా బాబుకు? అది తగ్గించమని చెప్పండి. ఒక పూజ చెప్తానమ్మా, అది రాసుకోండి. అది ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా చేయించండి. అతని ఎదుగుదల విషయంలో ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కావాలి. ఆ పూజ పేరు చెప్తున్నాను, రాసుకోండి. గురుగారు, అబ్బాయి ఏం పని చేస్తే కలిసి వస్తుంది గురుగారు? ఏ పని చేసినా కలిసి వస్తుంది, కష్టే పని. అంతే తప్ప ఏ జ్యోతిష్యుడైనా కూడా ఈ పని చెయ్యండి అని మేము చెప్పకూడదమ్మా. అతని చదువులో, అతనికి ఉత్తీర్ణతలో ఏ పని చేస్తే నేను ఎదుగుతాను అనేటువంటి ఆలోచన అతడికి రావాలి తప్ప నేను చెప్పింది వారు చేయడం ధర్మం కాదమ్మా. కాదు గురుగారు, ఇండస్ట్రీలో పోవాలని దాంట్లో చూసుకుంటున్నాడు గురుగారు. దాంట్లో ఎదగాలని పనికి వస్తుందమ్మా, అది కూడా పనికి వస్తుంది. అదే గురుగారు, చెప్పండి గురుగారు. మహన్యాస పూర్వక మహాలింగార్చన. చెప్పండి, ఏం చెప్పాను మీకు? మహన్యాస పూర్వక. ఇంకొంచెం అర్థం కాలే గురుగారు. మహన్యాస పూర్వక మహాలింగార్చన. మహన్యాస పూర్వక మహాలింగార్చన గురుగారు. అవునమ్మా. సరే, ఎప్పుడు చేయాలి గురుగారు? సోమవారం. సోమవారం గుళ్ళో చేయాలి గురుగారు? ఇంట్లో చేసినా పర్వాలేదు, గుడిలో చేసినా పర్వాలేదు. ఓకేనా? సరే గురుగారు. రైట్ జై గురుదత్త. శ్రీ గురుదత్త. మరొక కలర్ తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో,
ఓకే కాల్ కట్ అయినట్టుందండి. అలాగే మరి ఎవరైనా మీకు ఉన్నటువంటి సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునే వారు స్క్రీన్లో కనిపిస్తున్న గురువు గారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించండి. గురువు గారు కాలర్ ఉన్నారండి, తీసుకుందాం కాల్. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు అక్షయ అండి, మీ గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాము. అలాగే ఎవరి గురించి తెలుసుకోవాలో చెప్పండి వారి గురించి. మా సిస్టర్ గురించి అండి. పేరు చెప్పండి. పేరు వాణి అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. ఓకేనండి, చెప్పండి. నవంబర్ 14th. నవంబర్ 14th 1989. మధ్యాహ్నం 2:10 అండి, మంగళవారం. ఓకేనండి, ఎక్కడ జన్మించారు? గుంటూరు అండి. ఓకేనండి, మరి ఏం తెలుసుకోవాలో మాట్లాడండి గురువు గారితో. జై గురుదత్త. అనంతకోటి ఆశీర్వచనాలు. సద్గురుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీ కుటుంబం పైన ఉండాలి తల్లి. అడగండి అమ్మా, ఏం అడగాలనుకుంటున్నారు? అంటే మా సిస్టర్ అండి, మ్యారేజ్ మ్యాచెస్ చూస్తున్నాం కానీ సెట్ అవ్వట్లేదు. ఓకే, వారి నక్షత్రము రోహిణి నక్షత్రము మంగళవారం. అవునండి. శుక్లనామ సంవత్సరము కార్తీక మాసము మంగళవారము రోహిణి నక్షత్రము వృషభ రాశి కుంభ లగ్నము విధియ నక్షత్రాధిపతి చంద్రుడు రాశ్యాధిపతి శుక్రుడు లగ్నాధిపతి శని. సంబంధాలు దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నాయమ్మా. అవునండి. మీ తల్లి గారి గోత్రం చెప్పండి. తల్లి గారి గోత్రం చిట్నెల్ అంటే మా ఫాదర్వి చిట్నెల్ గోత్రం అండి. ఓకే, అమ్మాయి పూర్తి పేరు మీ సోదరిది? శ్రీవాణి అండి. శ్రీవాణి 1989 కదా? అంటే సుమారుగా 31-30 సంవత్సరాలు ఉంటుంది. ఓకే, ఈ సంవత్సరం వివాహం జరగాలి ఖచ్చితంగా గురువు గారి అనుగ్రహంతో అనుకుంటున్నారా? తప్పకుండా. ఎందు గురించి అంటే ఫోన్ కలిసింది కాబట్టి మంచి రోజులు ఆరంభమైనట్టే కదా అమ్మా. ఇప్పుడు వైశాఖ మాసంలో కూడా మన చాముండేశ్వరి గురుదత్త పీఠం సమక్షములో వివాహము గాని కన్యలకు వివాహము గాని పురుషులకు వరపాశుపతము కన్యాపాశుపతముతోటి అద్భుతమైనటువంటి ప్రక్రియ 40 రోజులే, ఎక్కువ రోజులు లేదు, 40 రోజులలో వివాహము జరిగేటట్టుగా ఒక ప్రక్రియ చేస్తున్నాము మన పీఠంలో. అప్పుడు నేను టీవీలో చెప్తాను ఏది వైశాఖ మాసంలో ఏ రోజు నుంచి అని, మీరు సంప్రదించండి. మీరు మీరు ఒక పరిష్కారం అయితే రాసుకోండి అమ్మాయికి. మంచి జాతకము, వాస్తవానికి ఎలాంటి దోషాలు లేవు, గ్రహాలు వక్రంలో లేవు, మంచి జాతకురాలు. కాకపోతే కర్మ ఫలితం అనుభవిస్తుంది. గత జన్మ కృతం పాపం అంటారు, పితృదేవతల అనుగ్రహం లభించక ఇలాంటి సమస్యలతోటి ఇబ్బంది పడుతుంది. ఈ జాతకులకు ఖచ్చితంగా పితృదోషము తొలగిపోవడానికి నారాయణ నాగబలి ఒక్కసారి ఆ ప్రక్రియ చేయించండి. 40 రోజులలో తప్పకుండా వివాహపరంగా సుందరమైన వరుడుతోటి వివాహము నిశ్చయమయ్యి అంగరంగ వైభవంగా వివాహము జరుగుతుంది. ఇది దేవతల యొక్క ఆశీర్వచనంగా భావించండి. మొన్న రీసెంట్ గా ఒక మ్యాచ్ వచ్చిందండి, అది అప్డేట్ శ్రీనివాసరావు అండి, డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఇప్పుడు అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఉండి అబ్బాయిది లేనప్పుడు ఏం చెయ్యాలంటే వ్యవహార నామము గోచార పరంగా వెళ్ళాలి. వింటున్నారా? వింటున్నామండి, చెప్పండి. ఇప్పుడు శ్రీనివాసు అబ్బాయి పేరా? అవునండి. అమ్మాయి పేరు మళ్ళీ చెప్పండి. వాణి అండి. వాణి, ఓవావివు రోహిణి నక్షత్రము వృషభ రాశి, శ్రీనివాస రెడ్డి పేపోరారి, చిత్తార్థం కన్యా తులా రాశి, వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తులా, తులా వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం, షష్ట అష్టకాలు అవుతున్నాయి. అయినా కూడా ఒకసారి జాతకాన్ని వ్యవహార నామం మీద అబ్బాయి అమ్మాయికి నచ్చడము, అమ్మాయి అబ్బాయికి నచ్చితే గనక ఒక అడుగు ముందుకు వేసి వివాహము చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అయితే ఒక చిన్న విషయం అమ్మా, మీరు కూడా పరిగణంలోకి తీసుకున్నారు. నిన్నటి రోజు నేను చాలా బాగా చెప్పాను, ఏకవింశతి దోషాలను పరిగణంలోకి తీసుకోవాలి లేదా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని. డేట్ ఆఫ్ బర్త్ లేని ఎడల వ్యవహార నామం పైన ఇప్పటికీ కూడా ఈ జాతకులకు మీ దగ్గర ఉన్నటువంటి అర్చకులను లేదా అయ్యగారులను లేదా అక్కడ పురోహితులను సంప్రదించి ఇద్దరు పేర్ల పైన నాడి యోని వర్గు ఇవన్నీ పరిశీలన చేయించండి. ఇప్పుడు లైవ్లో ఇవన్నీ ఒకటేసారి చెప్పడం కష్టం అవుతుందమ్మా, దానికి సుమారుగా
పది నిమిషాల సమయం పడుతుంది కాబట్టి మీకు నేను కరెక్ట్ గా చెప్తున్నాను అక్కడ తెలిసిన అయ్యగారిని సంప్రదించండి ఈ వ్యవహార నామాలపైన ఇద్దరు సఖ్యతగా ఓకే అనుకుంటే అడుగు ముందుకు వేయొచ్చు మళ్ళీ అడగండి అమ్మా ఆశీర్వచనాలు తల్లి మీ సోదరి వివాహం తొందరగా నిశ్చయమవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం మరో కాలర్తో మాట్లాడదామండి వెయిట్ చేస్తున్నారు హలో హలో నమస్తే అండి మీ పేరు నా పేరు దేవి అమ్మ ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారండి హనుమాన్ జంక్షన్ అమ్మ ఎవరి గురించి అడగాలో వారి పేరు నక్షత్రం చెప్పండి మా మనవరాల గురించి అమ్మ చెప్పండి పేరు చెప్పండి పేరు ధనశ్రీ ఓకే తన పుట్టింది చెప్తానమ్మ చెప్పండి 2003 2003 ఫిబ్రవరి 6 ఫిబ్రవరి 6 6 ఉదయం 6:30 ఓకేనండి మాట్లాడండి గురు గారితో నమస్తే అమ్మా జై గురుదత్త చెప్పండి ఏం కావాలి మా మనవరాలకి ఆరోగ్యం బాగోట్లేదండి ఓకే అందుకని కనుక్కుందామనండి ఆరోగ్యం ఎట్లా ఉందో కూతురు పాపనా కొడుకు పాపనా అమ్మా కూతురు పాపేనండి అమ్మాయి జన్మించింది ఉత్తరాభాద్ర నక్షత్రము 4వ పాదము మీన రాశి మకర లగ్నము నక్షత్రాధిపతి శని రాశ్యాధిపతి గురుడు లగ్నాధిపతి శని గురువారం రోజు జన్మించింది అంతే కదా చిత్రభాను నామ సంవత్సరము మాఘమాసము కడుపు నొప్పి ప్రాబ్లం ఉందా ఉందండి అదేనండి ప్రాబ్లం నెల నెల అసలు పిల్ల కాలేజీకి వెళ్తాను బుల్డోస్ వెళ్తాను కూడా వెళ్ళలేకపోతుందండి ఎన్ని మందులో అమ్మ మీరు చెప్పకముందే నేను చెప్పాను కదా కడుపు నొప్పి ప్రాబ్లమే ఉందని చెప్పాను కదా నేను అవునండి ఓకే ఏం భయపడవలసిన పని లేదమ్మా నేను మంచి పరిష్కారం చెప్తాను అదొకటి చేయించండి ఓకే కాలేజీకి వెళ్తాను కూడా వీలు పట్టలేదండి ఓకే పరిష్కారం వినండి ఆతృత ఆతృత మీ పేరేంటమ్మా నా పేరు దేవి అండి దేవి గారు ఓకే ముద్ద మందారము ఐడియా ఉందా ఉందండి ముద్ద మందారము పుష్పాలు 27 ఎరుపు అండి ఎరుపు 27 ముద్ద మందార పువ్వులు 27 ముద్ద మందారం పువ్వులతోటి మంగళవారం రోజు ఖడ్గమాల చదువుకుంటూ కనకదుర్గమ్మ చరణాల దగ్గర 27 పుష్పాలు వదిలిపెట్టండి ఓకే తరువాత తెల్లవారి నేను చెప్పేది మీరు వినండి తర్వాత మీరు మాట్లాడండి ప్రశ్నలు మాత్రం ఇలా అడుగుతారు తెలుసా ఇలా అడుగుతారు ఖడ్గమాల ఎన్నిసార్లు చదువుతారండి నేను 1000 సార్లు చెప్తా చదువుతావా లేదండి 9 సార్లు అవసరం లేదు ఒకటేసారి చదవండి అమ్మయ్యా గురువుగారు ఒక్కటేసారి చెప్పారు టెన్షన్ లేదనుకుంటున్నారు 27 పుష్పాలు ఖడ్గమాల చదువుకుంటూ అమ్మవారి చరణాల దగ్గర వదిలిపెట్టి ఆ రోజు వదిలిపెట్టి తెల్లవారి ఆ 27 పుష్పాలను తీసుకెళ్లి చక్కగా ఎండలో ఆరబెట్టి ఆరిన తరువాత ఎండిన తరువాత నలుపుగా మారుతాయి ఆ నలుపుగా మారినటువంటి పుష్పాలను మిక్సీలో వేసి ఒక చూర్ణంలాగా తయారు చేయండి తయారు చేసిన తర్వాత 27 రోజులు ఆ చూర్ణాన్ని ఒక టీ స్పూనులో నెయ్యిలో తేనెలో కలిపి అమ్మాయికి ప్రసాదంగా స్వీకరించండి 27 రోజుల లోపు వచ్చే సమస్య ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది ఆరోగ్యపరంగా అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తుంది ఇది మీరు చేసి చూడండి జీవితంలో ఎంతో ఆనందంగా ఉంటారు ఓకే అట్లాగే గురుగారు అమ్మాయి నక్షత్రం అయితే మంచి నక్షత్రమే అమ్మా చదువు పరంగా బాగానే ఉంటుంది ఇప్పుడు ఏం చదువుకుంటుంది ఇంటర్ కాస్త కోపము బాగా ఉంటుంది ముక్కుసూటిగా మాట్లాడుతుంది ఈ లక్షణాలన్నీ కాస్త తగ్గిస్తే ఎదుగుదల బాగుంటుంది అంతే అదొకటి చూడమనండి లేదా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా ఓకేనండి గురుగారు చెప్పిన గురుగారు ఇప్పుడు చదువు గురించి అండి ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉందా జై గురుదత్త శ్రీ గురుదత్త ఇంకొకరు కూడా అవకాశం ఇవ్వాలి కదమ్మా ఆశీర్వచనం తల్లి
ఓకేనండి, గురువుగారు చెప్పినట్టు చేసుకోండి, పరిష్కారం చక్కని అంతా మంచి జరుగుతుంది. చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, సో అర్థం చేసుకుని చక్కగా మీరు పరిష్కారాలు చేసుకోండి. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు చంద్రం అండి. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి అడగాలనుకుంటున్నారండి? చంద్రం అండి. ఓకేనండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు. బాబు పేరు చెప్పండి. బాబు పేరు నరేష్ అండి. నక్షత్రం తెలుసండి? తెలియదండి. 23/4/1989. 23/4/1989. 89. రాత్రి 9:15. ఎక్కడ జన్మించారండి? ఖమ్మం. ఓకే, మాట్లాడండి గురుగారు. జై గురుదత్త. ఖమ్మం అండి. ఇప్పుడు ఈ కాల్ కట్ చేయండి. ఎందు గురించి కట్ చేయండి అంటే, ఖచ్చితంగా చెప్తున్నాను, ఎన్నో సార్లు చెప్పాము, ఆతృత వద్దు. టీవీ సౌండ్ తగ్గించమంటే తగ్గించరు ప్రేక్షకులు. మనం చెప్పింది వాళ్లకు ఒక 5-6 సెకండ్ల తర్వాత వెళ్తుంది. అంతవరకు ఇది లైవ్ ప్రోగ్రాము, మీరు గమనించాలి. ఇప్పటికి మీరు చేసిన తప్పుకు ఈ కాల్ కట్ చేస్తున్నాను. ఖచ్చితంగా 100% ఈ జాతకం నా దగ్గర రెడీ ఉంది. మీ అబ్బాయి పుట్టింది కూడా ఆదివారం రోజు జన్మించాడు. మీకు నక్షత్రం తెలియదు, నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ చెబుదామని అనుకున్నాను. కానీ మీరు అలా టీవీ చూసుకుంటూ మాట్లాడుతున్నారు కాబట్టి మీ కాల్ కట్ చేస్తున్నాను. మిగతా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. జై గురుదత్త. అలాగే మీరు గురుగారితో మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే ఏది అవసరమో ఆ ఒక్క ప్రశ్నే అడగండి. చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, ఎక్కువసేపు మాట్లాడితే మిగతా కాలర్స్ ఇబ్బంది పడుతున్నారు. మరొకరితో మాట్లాడదామండి. హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్కారం. జై గురుదత్త. మీ పేరు చెప్పండి. రాధిక. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, మరి ఎవరి గురించి అడగాలి? పేరు, నక్షత్రం చెప్పండి. బాబు గురించి అండి. పేరు? పేరు సాయి సందీప్ అండి. నక్షత్రం తెలిస్తే చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. ఓకేనండి, చెప్పండి. 2/6/1992. ఓకే, 92 అండి. ఓకేనండి, సమయం చెప్పండి. సమయం 11:00-12:00 లోపల పుట్టానండి. ఆఫ్టర్నూన్ అండి? నైట్ అండి, నైట్. ఓకేనండి, మాట్లాడండి గురువు గారితో. అమ్మా, జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త నమస్కారం. గురుగారు ఆశీర్వచనాలు అమ్మా, అడగండి అమ్మా బాబు గురించి. చెప్పండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు తల్లి? జాబ్ 6 నెలలు చేశారండి, 6 నెలలు జాబ్ రావట్లేదు. ఓకే, మీ ఇంటి ఇలవేలు పేవరమ్మా? మల్లన్న దేవుడు అండి. యాదగిరి నరసింహస్వామి మల్లన్న దేవుడు. కుమరవెల్లి మల్లన్న యాదగిరి నరసింహస్వామి. రైట్. కొండ పోసమ్మ లేదా? ఉన్నానండి. అలా మర్చిపోయినాం చెప్పాలి కదా. ఓకే, ఇప్పుడు కుమరవెల్లి మల్లన్న మీ ఇంట్లో దేవుడి గదిలో పటం ఉందా? గోడకు పటం లేదని ఫోటోనే ఉంది. లేదు, చిన్నగా మీరు పటం వేయాలి, వేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది. మల్లన్న దేవుడు ఎప్పుడైతే కులదైవం అయిందో గోడకు చిన్నగా పటం వేపియండి. మల్లన్న దేవుడు అనుగ్రహంతో శుభం జరుగుతుంది. మీ వాడి నక్షత్రమే ఆరుద్ర నక్షత్రము, శివుడు జన్మించిన నక్షత్రము, మిథున రాశి. అద్భుతమైనటువంటి జాతకుడు. మల్లన్న దేవుణ్ణి మీరు ఇంట్లోకి ఆహ్వానించండి, పటము ద్వారా తప్పకుండా జయము జరుగుతుంది. ఆశీర్వచనాలు తల్లి. అదే గురుగారు, మీ దగ్గరకు వస్తాం గురుగారు. ఇప్పుడు కోవిడ్ నడుస్తుందమ్మా. చిన్న బాబుకి 11 వారాలు చెప్పారు గురుగారు, 6-7 వారాలు అయింది. ఓకే, అంతలమే కోవిడ్ నడుస్తుంది కదా. ఈ నెల మీకు శుభవార్త చెప్తాను. ఈ నెల May 20 తర్వాత కరోనా వైరస్ మహమ్మారి పూర్తిగా వెళ్ళిపోయే అవకాశాలు శాస్త్ర ప్రకారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నారాయణాస్త్రము దాని పవర్ తగ్గిపోతుంది కాబట్టి 20 వరకు ప్రతి ఒక్క కుటుంబంలో అందరూ జాగ్రత్తగా ఉండండి. 20 తర్వాత దేవుడు అనుగ్రహంతో మీకు రిజల్ట్ వస్తుంది. అందరి కుటుంబాలలో సంతోషం వ్యక్తం చేస్తారని నేను అనుకుంటున్నాను. నా గురువు అనుగ్రహంతో తప్పకుండా నేను అన్నమాట సత్యమవ్వాలని మీరందరూ కూడా కోరుకోండి. జై గురుదత్త. అంతే, ఈ నెల 20 తర్వాతనే ఎవరైనా కలవడానికి అవకాశం. అంతకుముందు కలవడానికి నేను మిమ్మల్ని కలవద్దు, మీరు నన్ను కలవద్దు, మీరు ఇంటికెళ్ళి వెళ్ళొద్దు, నేను కూడా ఇంటికెళ్ళి వెళ్ళను, కానీ లైవ్ మందం వస్తాను, అది కూడా మీకోసమే.
అలాగే గురుగారు చాలా మంచి విషయం తెలియజేశారు, అలానే జరగాలని కోరుకుందాం అందరం కూడా. మరి గురుగారు ఇప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వనంటున్నారు కదా, కనీసం కాల్ అపాయింట్మెంట్ అయినా తీసుకుంటారా? తప్పకుండా, అది కూడా కాల్ అపాయింట్మెంట్ అంటే కూడా ప్రయత్నం చేయాలి అమ్మ, నేను ముందే చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. మీ కర్మ ఫలితం తొలగిపోయిన రోజు భగవంతుడు నీకు దారి చూపిస్తాడు, ఖచ్చితంగా ఆ దారి ఆ పరిష్కారం నా దగ్గర నుంచే ఉందంటే ఆ కాల్ కలుస్తుంది. అలాగే గురు, అంతే తప్ప 10 సార్లు చేశాము లేపడం లేదు ఇవన్నీ మాట్లాడొద్దు, అది నీ కర్మ ఫలితం, నేనేం చేయలేను. ఫోన్లో దగ్గర పెట్టుకొని మీరు ఎప్పుడు చేస్తారా ఎప్పుడు చేస్తారా అని కూర్చునే పరిస్థితులలో మనం లేము. నేను దైవ చింతనలో ఉన్నాను, దైవాన్ని ధర్మాన్ని కాపాడడానికి నేనున్నాను, నాతో పాటు మీరు రండి అంతే. ఈ జాతకాలు ఇప్పుడు కాకపోతే రేపు చూద్దాం, ధర్మం ప్రకారం చేస్తూ ఉంటే ఆ ధర్మమే మనల్ని గెలిపిస్తుంది. ఒకవేళ నేను మిమ్మల్ని కలిసేది ఉంది, ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉండండి, నిజంగా కలిసేది ఉంది, ఖచ్చితంగా కలుస్తాం. అలాగే గురు, జై గురుదత్త. మరొకరితో మాట్లాడదామండి. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? కాస్త క్లియర్ గా గట్టిగా మాట్లాడతారా? ఓకే, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా కాల్ చేశారా అండి? ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? చెప్పండి అమ్మా, పేరు చెప్పండి. ఓకే, మాట్లాడండి గురువు గారితో. జై గురు దత్త. మంచి మనసుతో ఆశీర్వచనం తల్లి. నాన్నగారి గురించి అడగండి అమ్మా, మీకు ఏం కావాలి? ఏమండి కూతురు నాన్నగారి జాతకం అడగొచ్చా? ఎంత ధైర్యం నీకు, నాన్నగారు కూతురు జాతకం అడగవచ్చు, అంతే కదండి, పిల్లల భవిష్యత్తు తెలుసుకోవాలి, అంతే కదా. ప్రపంచాన్ని చూపించింది నాన్నగారు చూపించారా లేదా? నాన్నగారే కదండి, కాబట్టి నాన్నగారి జాతకం తెలుసుకోకూడదు. ఏదైనా సమస్య ఉంటే అడగండి తల్లి, నేను పరిష్కారం చెప్తాను. హలో, హలో, అదే ఏం తెలుసుకోవాలో చెప్పండి, ఏదన్నా ప్రాబ్లం ఉంటే అది చెప్పండి. ఓకే ఓకే, మీ నాన్నగారికి కోపం ఎక్కువనా? నేను ఒక మాట చెప్పాలనా అండి, నిజంగా కూడా నాన్నగారికి కోపం అని అంటున్నావు, నేను నిజంగా మీ నాన్నగారికి ఉండొచ్చు నేను కాదనట్లేను, కానీ ఖచ్చితంగా నాన్నగారు ఎప్పుడు కోపం తెచ్చుకున్నా కూడా అతని కోసం తెచ్చుకోడు, ఇది అందరూ గమనించండి. ఉదయము లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు తపనతోటి ఇల్లు, భార్య, పిల్లలు, అమ్మ, నాన్న వాళ్ళందరినీ సఖ్యతగా సంతోషంగా ఉంచాలని అహర్నిశలు శ్రమిస్తూ పుట్టినటువంటి పిల్లలకు చదువుల కోసము వచ్చిన జీతము సరిపడే విధంగా సరిపోకున్నా ధైర్యంగా చెబుతూ నా కూతురు నా కొడుకు బాగా చదువుకోవాలని చెప్పి తన కష్టాన్ని బయట చేస్తూ ఇంటికి రాగానే నవ్వుతూ ఉంటాడు. ఒకవేళ నాన్నగారు తిట్టినా కూడా తిట్లు అనుకోవద్దమ్మా, ఆశీర్వచనమే. ఎందు గురించి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి ఫీజులు కట్టేటువంటి విధానంలో తండ్రి ఒక్కడు కష్టపడితే ఇంట్లో 10 మంది బ్రతుకుతుంటే ఆ తండ్రికి కోపం వస్తే తప్పు లేదని నేను అంటాను. కోపం ఊరికే ఎందుకు వస్తుందండి కదా, ఊరికే ఎందుకు వస్తుంది? ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, ఒరే ఉదయం లేచి చక్కగా స్నానము చేసి సంధ్యావందనము చేసుకొని కాస్త చదువుకో, తర్వాత ఒక 1-2 గంటలు ఆట ఆడుకో, 2 గంటలు టీవీ చూడు, మళ్ళీ చదువుకో, మళ్ళీ టీవీ చూడు, మళ్ళీ ఆడుకో, ఇది ధర్మం. అంతే తప్ప చెప్పింది చదువుకునే సమయంలో చదువుకోకుండా టీవీ సమయంలో టీవీ చూస్తూ ఈ సమయంలో కూడా ఆట ఆడుకుంటే ధర్మం ఎంత? అప్పుడు నాన్నగారికి కోపం వస్తుందా లేదా? మందలించాలి కదా, మందలించాలి కదా, అలా జరుగుతుంది. అలా కూతురు ఎప్పుడు అనకూడదమ్మా, నాన్నగారు మా నాన్నగారికి కోపం ఎక్కువ అని, సరేనా? జై గురు దత్త. మరో కాలర్ తో మాట్లాడదామండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు అమ్మాజీ అండి. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా చేస్తున్నామండి. అలాగేనండి, ఎవరి గురించి అడగాలో పేరు చెప్పండి. చెప్పండి, పేరు చెప్పండి. మహాలక్ష్మి అండి, మ్యారేజ్ గురించి అడుగుతామండి. మాట్లాడండి గురువు గారితో. నమస్తే గురువు గారు, శ్రీ గురు దత్త, శ్రీ గురు దత్త. ఆశీర్వచనాలమ్మా. ఎన్నారు నుంచో ట్రై చేస్తున్నానండి గురువు గారు, పాపకు మ్యారేజ్ చేద్దామని అనుకుంటున్నామండి.
ఓకేనమ్మా, పాప పేరు నక్షత్రము తెలియపరచండి. ఓకే, మకా నక్షత్రము సింహరాశి, నక్షత్రాధిపతి కేతువు, రాశ్యాధిపతి సూర్యుడు. ఈ శ్రావణ మాసము ఆరంభమైందంటే వివాహ గడియలు ఆరంభమైనట్టే. శ్రావణ మాసం వరకు సంబంధాలు చూడండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఒకవేళ ఇంతలోపు కాని ఎడల శ్రావణ మాసంలో మాత్రం తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారు అమ్మాయి విషయంలో. ఓకే, జై గురు దత్త. ఓకేనండి, మరో కాలర్ ఉన్నారు, మాట్లాడతాం. హలో, జై గురు దత్త. శ్రీ గురు దత్త మేడం. జై గురు దత్త. శ్రీ గురు దత్త అంటే నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు గోవిందనాయుడు, మా అబ్బాయి గురించి అడగమని. మరొకసారి చెప్పండి మీ పేరు. గోవిందనాయుడు. ఓకే, ఎవరి గురించి అడగాలి? మా అబ్బాయి గురించి మేడం. అలాగేనండి, అబ్బాయి పేరు మోహన్ కుమార్. నక్షత్రం తెలుసండి? నక్షత్రం తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 27/11/1994 మేడం. 1994, మళ్ళీ చెప్పండి నాయక్ గారు. 27/11 సార్. 27/11, ఓకే. 1994 సార్ డేట్. ఓకే, సమయం చెప్పండి. సమయం రాత్రి 11, ఆదివారం రాత్రి 11 గంటల నుంచి 12 గంటల లోపు సార్. ఓకే, నీ పేరు, పూర్తి పేరేంటి? నా పేరు గోవిందనాయుడు, కిమిడి గోవిందనాయుడు సార్. ఓకే, మీ అబ్బాయి పేరు? మోహన్ కుమార్. ఏమండి నాయక్ గారు చెప్పండి సార్, ఇప్పుడు నీ పేరు గోవింద నాయక్ పెట్టి మీ వాడికి నాయక్ అని ఎందుకు పెట్టలేదు? ఎంతవరకు ధర్మం? మీరు నాయక్ అన్నప్పుడు ఖచ్చితంగా మీ అబ్బాయి కూడా నాయక్ అని పెట్టాలనా వద్దా? నాయుడు సార్, నాయుడు. నాయక్ కాదు, నాయుడు సార్. నాయుడు, నాయుడు అని మీ అబ్బాయి కూడా నాయుడు అని పెట్టాలి కదా? పెట్టలేదు సార్. ఎందుకు? రాబోయే రోజులలో ఉద్యోగాలు రావానా? అలాగే లేదు సార్. ఖచ్చితంగా ఎప్పుడైనా పెట్టుకోవాలి, భయపడొద్దు, సరేనా? ఓకే సార్, ఓకే సార్. ఏం తెలుసుకోవాలి బాబు గురించి? అదే సార్, జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాం, జాబ్ ఏంటి ఇదవట్లేదు సార్. ఓకే, ఒక మార్కు అర మార్కులో పోతుంది సార్. ఆదివారం రోజు భావనామ సంవత్సరము కార్తీక మాసము ఉత్తరా నక్షత్రము ప్రథమ చరణము సింహరాశి కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఓకే సార్. వీరికి సూర్య యంత్రము మెడలో వేయండి, మంచి జరుగుతుంది. ఒకవేళ సూర్య యంత్రము దొరకని ఎడల ఆదివారం రోజు ఉపవాసముండి 7 ఆదివారములు ఖచ్చితంగా ఉపవాసముండి ఆదిత్య హృదయం పఠించమని చెప్పండి. ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా సమస్త శుభ ఫలితాలు వస్తాయి. ఓకే సార్. ఓకేనా సార్? మీ ప్రోగ్రామ్స్ మొత్తం చూస్తా సార్, మొత్తం కార్తీక మాసం మొత్తం చూశాను సార్. మీ చాలా సంతోషం. మన ఇది పద్మ విరాజిత శ్రీనివాస కుబేర యాగం కూడా చూశాను సార్. చాలా సంతోషం, చాలా సంతోషం. వైజాగ్లో వర్షం కూడా పడింది కదా సార్, శనివారం రోజు సాయంత్రం. అవునండి, అవునండి, అవును సార్. ఇదంతా నా దయ కాదండి, దేవుడి కృప. నేను మీలాగా ఒక మామూలు వ్యక్తిని. లేదు సార్, మీరు దేవుళ్ళు ఎక్కడ ఉన్నారు? మీరు రాంటి వాళ్ళే దేవుళ్ళు మాకు. అయ్యయ్యో, చెప్తే మీరు చెప్పే వాక్యమే మాకు దేవుడితో సమానం సార్. ఆ పరమేశ్వరుడు దయ మనస్ఫూర్తి గారు, మీరు కానీ మీరే దేవుళ్ళు సార్. జై గురు దత్త, జై గురు దత్త, జై గురు. ఆశీర్వచనం అండి, ఆశీర్వచనం. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అండి. జయగురు దత్త, మీ పేరు చెప్పండి. ఎక్కడ నుంచి? జై గురు దత్త, శ్రీ గురు దత్త. మాట్లాడాల్సి అర్థమైతే. హలో, బాబాయ్ గారు. హలో, మీరు మాట్లాడదురు కానీ గురువు గారితో, ముందు నాతో మాట్లాడండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి ముందు. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? మీరు ఏం మాట్లాడుతున్నారో అసలు అర్థం కావట్లేదండి. సరే, మీరు మాట్లాడుతురు కానీ కంగారు పడద్దు. ఎవరి గురించి తెలుసుకోవాలి? హలో, అలాగే బాబు పేరు చెప్పండి. అమ్మా, జై గురు దత్త చెప్పండి. మాట్లాడండి అమ్మా, మాట్లాడండి. చాలా సంతోషం. నాకు ఇద్దరు స్నేహితులు పెరిగారండి.
వారు ఏదో మంచి చెప్పాలనేటువంటి భావనలో ఉన్నారు. హలో, అది కరెక్ట్ అర్థం కావటం లేదు. హలో, ఉన్నారమ్మా? హలో హలో, మరో కాల్ అనుకుంటా గురుగారు. హలో, నమస్తే, చెప్పండి మీ పేరు. నమస్తే అండి, ఉషా కుమారి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విశాఖపట్నం. ఓకేనండి, సంతోషం. మరి ఎవరి గురించి అడగాలో వారి పేరు చెప్పండి. అదే ఇల్లు గురించి, స్వగృహం గురించి అడగాలి. మాట్లాడండి గురుగారితో. జై గురుదత్త. శ్రీ గురుదత్త గురుగారు అండి, జన్మ ధన్యం అయిపోయింది గురుగారు. విశాఖపట్నం మీరు అడుగు పెట్టేసరికి అయ్యయ్యో, కనక మహాలక్ష్మి తల్లి దీవెనలమ్మ అంతే. మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడాలని దేవుని కోరుకున్నాను, అలాగే మిమ్మల్ని ప్రత్యక్షంగా చూశాను. నాకు జన్మ ధన్యం అయిపోయింది గురుగారు. చాలా సంతోషం తల్లి, మీరందరూ మా ఆడపడుచులు, ఎప్పుడు మీకు అండగా ఉంటాము. పద్మవిరాజిత శ్రీనివాస కుబేర ధనవంతరి మహాయాగంలో వీక్షించినటువంటి మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది, జరగాలే, జరగవలసింది. ధన్యవాదాలు గురువు గారండి. వచ్చారా యాగానికి? వచ్చారా? వచ్చాను గురువు గారండి. ఓకే, రెండు రోజులు వచ్చారు. శోభయాత్రకు వచ్చారా? శోభయాత్రకు వచ్చారా? వచ్చాను స్వామి. కాళ్ళు కాలాయా? ఆ టైంలో ఏమి ఇంకా తెలియలేదు గురుగారు. అంతే కదా, మీ వెనక అసలు పాదయాత్ర చేసేసరికి ఏంటో మాకు అసలు గురుగారు చూసేసరికి అన్ని మర్చిపోయాం మేము. అంతేనమ్మా, చాలా సంతోషం, చాలా సంతోషం. మళ్ళీ కలుద్దామండి తొందరలో. మనం తప్పకుండా గురుగారు ఎదురు చూస్తూ ఉంటాం మీ రాక గురించి మేము. తప్పకుండా అమ్మా, విశాఖపట్నంలో మంచి మళ్ళీ మళ్ళీ తప్పకుండా మంచి మీ అందరి ఆదరణతోటి ఒక మంచి కార్యక్రమం చేద్దాము. అప్పుడు అందరము ఐకమత్యంగా వసుదైక కుటుంబం లాగా కలిసి ఉందాము, సరేనా? తప్పకుండా గురువు గారు, మీ రాక గురించి వెయ్యి కలిసి ఎదురు చూస్తూ ఉంటాం గురువు గారు అండి. జై గురుదత్త. శుభం 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 శుభం. జై గురుదత్త. అసలు విషయం మర్చిపోయాము, నేను మర్చిపోయాను, మీరు మర్చిపోయారు. స్వగృహం గురించి గురువు గారు అండి. గోత్రం ఏంటమ్మా? గోత్రం నాగల గోత్రం గురుగారు. ఇంటి పేరు చెప్పండి. గవి రెడ్డి. ఓకే, మీ పూర్తి పేరు? నా పూర్తి పేరు ఉషా కుమారి. మీ ఇంట్లో ఇష్టమైన దైవము, కుల దైవం ఎవరు? కొత్త అమ్మవారు అండి, లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు? అవును. రైట్. మీకు సగ్గుబియ్యం అంటే తెలుసా అమ్మా? తెలుసు స్వామి. రైట్. పాలతోటి పాయసం తయారు చేసే విధానం కూడా తెలుసు కదా? తెలుసండి. ఇలాచీలు లెక్కగా పెట్టుకోండి, 27 ఇలాచీలతోటి లీటర్ బావు పాలతోటి, అందులో సగ్గుబియ్యం ఎన్ని పడతాయో చూడండి. శుక్రవారం రోజు పాయసము వేడివేడిగా పొగలు రావాలి, అంటే మీరు అమ్మవారి దగ్గర ఆ మూత తీసేటప్పుడు పొగలు ఇలా వచ్చేసేయాలి. అలా మీరు 4 శుక్రవారాలు పెట్టండి. పెట్టిన తర్వాత మీకు స్వగృహ ప్రాప్తి రావడానికి పార్వతీదేవి అమ్మవారికి, పార్వతీదేవి నేను ఒక నామాలు చెప్తాను, ఆ నామాలు ఒక రోజుకు 6 పలకండి చాలా, సరేనా? అపర్ణ, అపర్ణ, పార్వతి, పార్వతి, దుర్గా, దుర్గా, మృడాని, మృడాని, చండికాంబిక, చండికాంబిక, దాక్షాయని, దాక్షాయని. ఎన్ని వచ్చినాయి పేర్లు లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6 స్వామి. 6. మీకు 60 రోజులలో మార్గం దొరుకుతుంది. రోజుకు 11 ఈ పేర్లు పలకండి. పలికి అంతే అంతే, తొందరగా స్వగృహ ప్రాప్తి లభిస్తుంది. మళ్ళీ గృహప్రవేశానికి పిలుస్తారా మమ్మల్ని? తప్పకుండా స్వామి, గృహప్రవేశానికి మీరు వస్తే. ఇంతకంటే ఇంకేమీ లేదు నాకు ఈ జన్మకి, అది చాలు స్వామి నాకు, మీరు మా గృహప్రవేశానికి వస్తే. 100% మీకు స్వగృహ ప్రాప్తి పార్వతీ పరమేశ్వరుల దీవెనలతోటి లభిస్తుంది. మీరు మంచి ప్రేమతోటి పిలవండి, నేను తప్పకుండా వస్తాను. తప్పకుండా స్వామి. అయితే ఇది శుక్రవారం రోజు చేయాలి స్వామి, 4 శుక్రవారాలు. అవునమ్మా. ఈ మధ్యలో ఆటంకం వచ్చినా పర్వాలేదు స్వామి? ఆటంకం వస్తే మళ్ళీ మొదటి శుక్రవారం మొదలు పెట్టాలి. మళ్ళీ మొదలు పెట్టాలా? అయితే ఇది ఉదయం చేయమంటారా సాయంత్రం చేయమంటారా? ప్రదోషకాలం సాయంకాలం. సాయంకాలం. అయితే ఉపవాసం ఉండాలండి? అవసరం లేదమ్మా. మామూలు ఒంటి పుట్ట భోజనం చేసేయమంటారా? ఎంత చక్కగా మాట్లాడుతున్నావు, ఆనందం అనిపిస్తుంది. వాస్తవానికి ప్రత్యక్షంగా చూడాలని నేను దేవుడికి మొక్కుకున్నానండి. ఫోన్ 2 చేశాను, నాకు కలవలేదు, కనీసం నా కాలు కలవకపోయినా ప్రత్యక్షంగా గురువు గారు నేను చూడాలి, నాకు జన్మ ధన్యం అవ్వాలని కోరుకున్నాను దేవుడిని గురువు గారు. చాలా సంతోషం అమ్మా,
ఎప్పుడు మీకు అండగా ఉంటాము. స్వగృహ ప్రాప్తి రస్తు శుభం 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 శుభం. గురుగారు చిన్న డౌట్ అండి, అదే బాబు కళ్యాణం కూడా చేయాలనుకుంటాము, ఇది ముందు అవుతుందా అది ముందు అవుతుందని డౌట్ లో ఉన్నాను గురువు గారు. రైట్, మీరు ఒక పని చేయండి, సమయం ముగిసింది కాబట్టి. విద్య గారు సమయం ఉందా? లేదు గురువు గారు. లేదట, సమయం లేదు, క్లోజ్ చేసే సమయం ఆసన్నమైంది. మీరు ఒక పని చేయండి, స్క్రీన్ పైన నంబర్లు కనబడుతున్నాయి, మీరు చెప్పండి. విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను, గురువు గారితో లైవ్ లో మాట్లాడాను, గురువు గారే అపాయింట్మెంట్ ఇవ్వమనడం చెప్పండి. మీ పేరు చెప్పండి. మీ పేరేంటి? ఉషాకుమారి. ఉషాకుమారి అని చెప్పండి, నాకు ఇమ్మీడియట్ గా చెప్పమని చెప్తాను, తప్పకుండా మీకు నేను కాల్ చేసి మాట్లాడతాను. మీకు స్వగృహము ముందు కావాలనా కోడలు లక్ష్మీదేవి ముందు రావాలనా అనేది నిర్ణయిద్దాం. అలాగే స్వామి, నేనైతే స్వగృహం కావాలని అనుకుంటున్నాను స్వామి, మీ కృప ఏంటో. జై గురుదత్త. భగవంతుడు జై గురుదత్త. అలాగే మరి మీరు కూడా మీకున్నటువంటి జాతకపరమైన సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునేవారు, గురుగారిని సంప్రదించాలనుకునేవారు, చక్కగా మీకు కాల్ కలిసేంత వరకు, కాల్ అపాయింట్మెంట్ దొరికే వరకు కూడా చక్కగా స్క్రీన్లో కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించండి. గురువుగారు ప్రతిరోజులాగే ఈరోజు కూడా శతమానం భవతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కని పరిష్కార మార్గాలు తెలియజేశారు గురువుగారు, ధన్యవాదాలండి. అలాగే ఆశీర్వచనం కూడా అందించండి గురువుగారు. జై గురుదత్త. విశాఖపట్నంలో జరిగినటువంటి యాగ ప్రసాదము భగవద్బంధువులు సభ్యులుగా చేరినటువంటి వారికి చాలామందికి చేరింది, ఎవరికైతే రాలేదో తప్పకుండా వస్తుంది. రాని వాళ్ళు సంప్రదించండి, ఒకరోజు వెనుకా ముందు, మెయిన్ పవర్ లేదు, కొంత కోవిడ్ నడుస్తుంది కాబట్టి. తప్పకుండా ప్రతి ఒక్కరికి వచ్చే వరకు నా బాధ్యత, మళ్ళీ చెప్తున్నాను. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యే వేంద్రియే ప్రతిష్టది. మరి శతమానం భవతి ప్రేక్షకులు, ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు, ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఐశ్వర్యపరంగా సంతోషంగా ఉండాలని, ఆ దైవ కృప లభించాలని మంచి మనసుతోటి ఆశీర్వచనాలు అందజేస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. మరి అలాగే త్వరలో గురువుగారి ఆధ్వర్యంలో వివాహం కాలేని అమ్మాయికు అబ్బాయికు ఒక చక్కని కార్యక్రమం చేయబోతున్నారు, ప్రతిరోజు కూడా మిస్ అవ్వకుండా వీక్షిస్తూ ఉండండి. ఇది వాళ్ళ శతమానం భవతి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.